हाय फ्रेंड्स वेलकम टू माय चैनल पल्लेटूरु रुचिलु चेयबोये वीडियो लो पप्पाई ज्यूस एला प्रिपेर चेसुकोवालो चेसि चूपिंचबोतुन्नानंडी। ई ज्यूस पिल्लल गानी पेद्दल गानी तागिते मन आरोग्यानिकि चाला चाला मंचिदंडी। अलागे ओंट्लो कोव्वु लांटिदि एक्कडन्ना पोट्टगाडु गानी मन ओंट्लो कोव्वु करगडानिकि ई ज्यूस चाला उपयोगपड़तदंडी। అలాగే జ్యూస్ సింపుల్ గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను। ఇప్పుడు బొప్పాయి జ్యూస్ చేయబోయే విధానం చూద్దామండి। ఎంతో టేస్టీగా ఉంటదండి ఈ జ్యూస్ చూడండి। నేను ఒక కాయ తీసుకున్నాను। ఇప్పుడు పై పొట్ట అంతా తీసేసుకోవాలి। పై పొట్ట అంతా తీసేసుకుందామండి। ఈ విధంగా కట్ చేసుకొని పై పొట్ట అంతా తీసేసుకోవాలి। ఇలాగా ఇప్పుడు ఇది చూడండి రెండు చక్కల కింద కట్ చేసుకోవాలి। ఇప్పుడు గింజలన్నీ తీసేసుకోవాలి। ఇప్పుడు ఇవి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి। ఈ విధంగా చూడండి ఈ విధంగా కట్ చేసుకొని మిక్సీ జార్ లో వేసుకోవాలి। ఈ కాయ అయితే చాలా స్వీట్ గా ఉండండి। ఒక్కొక్క కాయ అయితే చప్పగా ఉంటది। మనం పంచదార చూసుకొని వేసుకోవాలి। చూడండి ఇప్పుడు మిక్సీ జార్ లో వేసుకుందాం। వేసుకున్న తర్వాత అరకప్పు పంచదార వేసుకోవాలండి। నాకైతే కాయ స్వీట్ గా ఉందని చెప్పి అరకప్పు వేసుకుంటున్నానండి। మీకు స్వీట్ కి తగ్గట్టు వేసుకోండి। అలాగే ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి। వేసుకొని మూత పెట్టేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి। స్మూత్ గా పట్టుకోవాలండి। మనం వడబోసుకోం కాబట్టి చాలా స్మూత్ గా పట్టుకోవాలి। జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి। గ్లాస్ లో పోసుకుందాం। అంతేనండి మనకి ఎంతో ఈజీగా సింపుల్ గా బొప్పాయి జ్యూస్ అయితే రెడీ అయిపోయింది। ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి। చాలా చాలా టేస్టీగా ఉంటుంది। అంతేనండి జ్యూస్ అయితే రెడీ అయిపోయింది। ఓకేనండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి। మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి। ఓకేనండి బై।